నమస్తే అండి వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ నిన్నటి వరకు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో జరిగినటువంటి చర్చలు నిరసన కార్యక్రమాలు అనేక అంశాల మీద అలాగే కోర్టులు ఇచ్చిన తీర్పు అన్ని కాస్త చూసుకోవడం అనేది జరిగింది సో ప్రజెంట్ అంటే నిన్న రాత్రికే తెలిసినటువంటి న్యూస్ మామూలుగా అందరికీ తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు అని మాత్రమే తెలిసింది ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనే దాని మీద స్పష్టమైనటువంటి అంశాలు నిన్న రాత్రి వరకు మనకేమీ తెలియలేదు సో ఇప్పుడు అధికార వర్గాల నుంచి కన్ఫర్మ్ అయినటువంటి కొన్ని విషయాలు ఏంటి అనేది చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు ఎందుకు అంటే దాదాపుగా ఇరవై నాలుగో తారీఖు లేదా ఇరవై మూడో తారీఖు ఈ రెండు రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండాలి ఈ బ్రహ్మోత్సవాల సమయంలో అక్కడ ఉండాలి అన్నటువంటి స్కెడ్యూల్ ముందయ్యింది కాకపోతే రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు వాటికి సంబంధించి ఏవైతే వ్యాఖ్యలు తీవ్రంగా వినిపిస్తున్నాయో ఇటు ప్రభుత్వానికి కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముందు ఢిల్లీ వెళ్ళి వీటికి సంబంధించి రక్షణ చర్యలు చేపట్టాలి డ్యామేజ్ కంట్రోల్ చేసుకుని రావాలి అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఉన్నాయి అందుకే కేంద్ర మంత్రులందరినీ కూడా దాదాపుగా కలవాలి అనుకుంటున్నారు మ్యాక్సిమం అలాగే వాళ్ళు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటారు ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి విజయసాయి రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు అలాగే మిగతా ఎంపీలందరూ కూడా అక్కడే ఉన్నారు వెళ్ళి వాళ్ళందరినీ కలిసి వస్తే బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా తేలింది అయితే గతంలో కూడా రెండుసార్లు ఢిల్లీ వెళ్ళడం ఢిల్లీ వెళ్ళినా కూడా మంత్రుల అపాయింట్మెంట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ అవి క్యాన్సిల్ అవ్వడం ఎవరిని కలవకుండానే మళ్ళీ వెనక్కి రావడం ఇవన్నీ కూడా చూసాం ఈసారి అటువంటిది ఏది జరగకూడదు ఖచ్చితంగా ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా గారిని అయితే ప్రయారిటైజ్డ్గా కలవాలి అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా ఈ పర్యటనలో తెలుస్తోంది అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుల వివరాలు వీటికి సంబంధించి ఆల్రెడీ పోలవరానికి సంబంధించి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ఎంపీలు అలాగే నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కూడా కలవడం జరిగింది దాదాపు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ మూడు వేల కోట్లు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఆరు వందల కోట్లు దాంట్లో రెండు వేల మూడు వందల కోట్లకి ఆల్రెడీ సంతకం పెట్టేశారు త్వరలోనే నాబార్డు ద్వారా ఆ నిధులు అనేవి రాష్ట్రానికి వస్తాయని చెప్పి నిన్న కన్ఫర్మ్ అయింది అలాగే మిగతా వాటికి సంబంధించి కూడా కేంద్ర మంత్రుని కలిసి ఏం జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద కాస్త వివరణ అనేది ఇచ్చి రాష్ట్రానికి ఇంకా నిధులు తీసుకురావాలనేది ప్రధాన ఎజెండాగా పైకి చెప్తున్నా కానీ అంతర్లీనంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వెనకాల ఇంకా అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి అని చెప్పి సమాచారం అందుతోంది దీంట్లో ముఖ్యంగా నిన్నటి వరకు వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో చేసినటువంటి నిరసన కార్యక్రమం అంటే రాష్ట్రంలో అమరావతి భూముల్లో కుంభకోణాలు జరిగాయి అవినీతి జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది దాని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి ఏసీబీ ఎంక్వైరీ వేసి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని పెట్టినా కూడా దాని మీద రైతులు అయితే ఎవరై ఎవరి మీద అయితే పిటిషన్లు దాఖలు చేశారో దమ్మలపాటి శ్రీనివాస్ గారు మాజీ అడ్వకేట్ జనరల్ వీళ్ళు స్టే తెచ్చుకోవడం జరిగింది అలాగే మీడియాలో కూడా వీటికి సంబంధించి ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి వివరాలు మీడియాలో రాకూడదు సోషల్ మీడియాలో రాకూడదు అని చెప్పి కూడా ఉత్తర్వులు కోర్టు ద్వారా తెచ్చుకోవడంతో దీని మీద ఆల్రెడీ చూసాం నిన్నే ఈ గాగ్ పిటిషన్ మీద సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు అని చెప్పి దీని మీద కూడా హోంమంత్రి అమిత్ షాతో మిగతా మంత్రులతో డిస్కస్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఈ కార్యక్రమంలో చేర్చుకోవడం జరిగింది అనేది ఇంకొక సమాచారం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో చాలా ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా దేశంలో అమలు చేసినటువంటి ఫైబర్ నెట్ పథకంలో కీలకంగా చాలా అవినీతి జరిగింది దీని మీద కూడా సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలి అనేది దీని గురించి మాట్లాడడానికి కూడా మంత్రుల్ని కలవబోతున్నారు ఐటీ శాఖ మంత్రిని కలుస్తారు అలాగే హోంమంత్రి గారికి కూడా దీన్ని చెప్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో సిబిఐ ఎంక్వైరీలు ప్రతి ఒక్క దాని మీద జరగాలి గత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాల్లోనూ అవినీతి జరిగింది అన్నటువంటి ఆరోపణలతో సిబిఐ ఎంక్వైరీయే ప్రధాన ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రుల్ని కలుస్తున్నారు అన్నటువంటి వివరాలు తెలుస్తున్నాయి అలాగే ముఖ్యంగా అమిత్ షా గారి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయ్యింది అని చెప్తున్నారు ఒకవేళ కాకపోతే మాత్రం ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వులు పాలవాల్సింది ఎందుకంటే గతంలో రెండు సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి చివరిలో అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది వేరే కారణాలు ఏవో ఉండొచ్చు అమిత్ షా గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలవకుండా రావడం జరిగింది ఈసారి కూడా జరిగితే ముచ్చటగా మూడోసారి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అభాస్ పాల్ అవ్వాల్సి వస్తుంది సో దీని మీద క్లియర్ కట్గా అక్కడ కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పి ఆల్రెడీ ఏపీ భవన్లో ఉన్న అధికారులకి చెప్పడం అలాగే ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారిని దీనికి ఆయన నియోగించడం జరిగింది ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ అమిత్ షా గారిని ఎట్టి పరిస్థితుల్లో కలిసే విధంగానే చర్యలు తీసుకుంటున్నారనేది కూడా తెలుస్తోంది అలాగే అమిత్ షా అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయితేనే ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళాలి లేదు అంటే ఢిల్లీ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ ఇది కూడా అందుతోంది సమాచారం అలాగే ఇంకొక రెండు మూడు విషయాలు ఏం తెలుస్తున్నాయంటే ముఖ్యంగా ఈ కోర్టు కేసులకి సంబంధించి ఇది మన అమరావతి మీద కోర్టు కేసులు కాదు రాజకీయ నేతల మీద ఉన్నటువంటి కోర్టు కేసులకు సంబంధించి సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టులకు కూడా మార్గదర్శకాలు జారీ చేయడం అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించడం వల్ల ఒపీనియన్ తీసుకుని మీ ఒపీనియన్ ఏంటి మీరు అంగీకరిస్తున్నారు లేదంటే కేంద్రం సమ్మతించడం దీంట్లో రాష్ట్రాల వారీగా ఎవరెవరి మీద కేసులు ఉన్నాయి ఏ నాయకుల మీద ఎక్కువ కేసులు ఉన్నాయని చూడటం దాంట్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారివి రెండు వేల పదకొండు నుంచి కూడా ఈ సిబిఐ ఈడీ కేసులు దాదాపు పదిహేడు కేసులు పెండింగ్లో ఉండడం వీటన్నిటి గురించి కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అలాగే మన అమికస్ క్యూలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ పట్ల ప్రస్తుతం రాజకీయాల్లో రాజకీయ వర్గాల్లో సంచలనం నమోదు అవుతోంది అంటే ఆంధ్రప్రదేశ్లోని కాదు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వేల ఆరు వందల అరవై రెండు మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు వీళ్ళందరి మీద కూడా దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా కేసులు ఉన్నాయనేది మనం చూసుకున్నాం సో వాటి గురించి కూడా ఇక్కడ డిస్కషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకే ముఖ్యంగా అమిత్ షా అపాయింట్మెంట్ కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు అందుకే ఇప్పుడు ఆకస్మికంగా ఈ ఢిల్లీ పర్యటన అనేది ఒకటి తర్వాత రాష్ట్రంలో ఈ హిందూ దేవాలయాలు మన దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు ముఖ్యంగా కనకదుర్గ దేవాలయంలో వెండి రథానికి ఉన్నటువంటి మూడు సింహాలు పోవడం అంతర్వేదిలో వారి రథం కాలిపోవడం గుంటలో రథం కాలిపోవడం వీటి మీద అసంబద్ధంగా ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి సమాధానాలు అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో మతిస్థిమితం లేని వాళ్ళు చేశారు అని చెప్పి కప్పదాటు వేసే ప్రయత్నం చేశారు అన్నదానికి ఇటు హిందూ సంఘాల నుంచి భక్తుల దగ్గర నుంచి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల వెంకటేశ్వరరావు గారు అంటే నాని గారు చేసినటువంటి వ్యాఖ్యలకి ఏపీ బీజేపీ శాఖ ఆల్రెడీ జీవీఎల్ నరసింహారావు గారు అలాగే సీఎం రమేష్ గారు ఎంపీలు ఇద్దరు మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి లేఖ రాయడం జరిగింది రాష్ట్రంలో హిందూ మతం మీద దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి కంట్రోల్ తప్పుతోంది దీన్ని ఎలాగైనా సరిదిద్దాలి అని చెప్పి ఆయన రాయడం అలాగే నలభై ఒక్క మందిని వీళ్ళు అరెస్ట్ చేశారు చర్చిల మీద రాళ్లు వేశారు అన్న దాంతో అరెస్ట్ చేశారు కానీ అక్కడ అంతర్వేదికి సంబంధించి తేనె తుట్ట అని లేదా ఇంకోటనో అసంబద్ధ కారణాలు చెప్తూ మాట్లాడుతున్నారు అవి ఎక్కడా కూడా పొంతన కనిపించడం లేదు దీని మీద కేంద్ర హోంశాఖ ఎంక్వైరీ వెయ్యాలి అనేటువంటి దాని మీద కూడా వాళ్ళు లేఖలు రాయడం ఏపీ బీజేపీ శాఖ వాళ్ళు కూడా హోమ్ మినిస్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది సో వీటి మీద డ్యామేజ్ కంట్రోల్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా అమిత్ షాని కలవడానికి వెళ్తున్నారు అనేది ఇక్కడ అంతర్లీనంగా అందుతున్నటువంటి ఇంకొక సమాచారం సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన అయితే ఒక రకంగా ఖరారైందని చెప్పుకోవాలి ఇంకా అమిత్ షా గారి దగ్గర నుంచి తొంభై తొమ్మిది శాతం అక్కడ అనుమతులు ఉన్న అపాయింట్మెంట్ ఉంది అని తెలుస్తున్నా ఆ ఒక్క పర్సెంట్ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇప్పుడు ఢిల్లీ పర్యటన ఉంటుందా లేదా అన్నది కూడా ఒక రంగ సస్పెన్స్ అనే అనుకోవాలి సో ప్రస్తుతానికైతే ఉంది అనే ఫీల్ అవుదాం మళ్ళీ మధ్యాహ్నానికి ఏమైనా న్యూస్ తెలిస్తే దాన్ని బట్టి వెళ్తున్నారు వెళ్ళట్లేదా అనేది